నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభరాత్రి. నేను మీ విలాసాగరం రమేష్ మాది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల, జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్, ఆపోజిట్ టీచర్స్ కాలనీ, ధరూర్, తెలంగాణ. ఈరోజు 7 ఫిబ్రవరి 2024 బుధవారం. ఈరోజు విడేస్తున్నా. ఇప్పుడు ప్రెసెంట్ నేను నాగ్పూర్ సిటీ దాటి దగ్గర ఒక 30-40 కిలోమీటర్లు వచ్చిన తర్వాత విడేస్తున్నా. ఇప్పుడు సమయం వచ్చేసి 11 అవుతుంది రాత్రి. ఇక్కడ నుంచి జగిత్యాల ఇంకొక 300 కిలోమీటర్లు ఉంది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ వరకు ఇంటి దగ్గర ఉంటా. రేపు గురువారం, శుక్రవారం ఇంట్లోనే ఉంటా. మళ్ళీ శనివారం కానీ ఆదివారం కానీ ఢిల్లీ వెళ్తున్నా. ఎవరైనా నచ్చే వాళ్ళు ఉంటే కూడా చెప్పచ్చు. అయితే 2 డేస్ నుంచి నిన్న అనుకుంటా, నిన్న ఇవాళ 2 రోజుల నుంచి మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్, ఇట్లాంటి ప్లాట్ఫామ్లు అన్నిట్లల్లో ఒకటే వార్త. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి భాష కరెక్ట్ లేదని ఆల్రెడీ ఒకసారి ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి పోయి బాగా పెద్ద పెద్ద యూనివర్సిటీలలో చదివిన వ్యక్తి మైక్ ముంగట పబ్లిక్ చూసి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ముఖ్యమంత్రిని ఆయనకి నోటికి వచ్చిన భాషలో మాట్లాడి హోదాకు కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడిన విషయం మనందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు రాజకీయ నాయకులు ఎట్లుంటారంటే అవన్నీ మనకు సబ్జెక్టులతో సంబంధం లేదు. ఇప్పుడు గత పైన 10 సంవత్సరాలలో ఉన్న మాజీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కానీ, ఆ మంత్రి ముఖ్యమంత్రి సమక్షంలో మంత్రి ప్రమాణం స్వీకారం చేసిన మంత్రులు కానీ, తెలంగాణ ఉద్యమం టైంలో వాళ్ళు మాట్లాడిన భాష కానీ, ప్రతి ఒక్కటి ఈ రోజులలో అంటే ఎప్పుడైతే ఫోన్ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర తనకు ఛానల్ ఉన్నట్టే 100%. ఎందుకంటే అన్నీ ఆయనకు కనబడుతూ ఉంటాయి. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, పబ్లిక్ ఏం చెప్తారు, పబ్లిక్ ఏం రిసీవ్ చేసుకుంటుంది అనేది ప్రతి ఒక్క వ్యక్తి చూస్తాడు. కానీ ఇప్పుడున్న రాజకీయ నాయకులకు మాట్లాడితే నేను 70,000 పుస్తకాలు చదివినాను ఒకైనా అంటాడు, నేను కింది నుంచి పైకి వచ్చినాను ఒకైనా అంటాడు, ఇంకొక ఆయనే యూనివర్సిటీలో చదివినా, తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయినా దెబ్బలు తిన్నా అని ఇంకొక ఆయన అంటాడు. ఇంత జరిగినా కానీ మీకు సంస్కారం అనేది రాకపోవడం బాధాకరం. ఎందుకంటే సమాజం మనల్ని అబ్జర్వ్ చేస్తుంది. సమాజం ప్రతి ఒక్క చిన్న పిల్లగాడి నుంచి పండు ముసలుల వరకు మనం మాట్లాడే మాటలన్నీ వింటూ ఉంటారు. అదొక్కటి మనం మర్చిపోయి మైక్ ఉంది కదా అని మన నోటికి ఏదత్తే అది మాట్లాడు, అవతలను చీపురు పుల్ల లెక్క తీసిపారేసుడు, అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగా మాట్లాడు, ఏది శాశ్వతం కాదని తెలిసి కూడా మళ్ళీ అదే ధోరణిగా ఉండడం. సరే, ఇప్పుడు మన రాష్ట్రానికి ఎన్ని సీట్లు కావాలనో అన్ని సీట్లు తెచ్చుకొని అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఒకవేళ అన్ని సీట్లు మీకు వస్తే మీరే అధికారంలో ఉందరు కావచ్చు. కానీ ప్రజల కోసం గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతుంది, ప్రజలకు కావాల్సిన ఏంటి, ఈ ప్రజల కోసం మనం ఎట్లా ఫైట్ చేయాలి, ఇవన్నీ పక్కకెట్టేసి నువ్వు ఆ ముఖ్యమంత్రిని తీస్తావా అని కొందరు, మా మాజీ ముఖ్యమంత్రిని తిడతారా అని ఇంకొందరు. అంటే ప్రజలకు ఏం చెప్తారంటే, మేము కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అసెంబ్లీకి పోయి కేవలం బూతులు నేర్చుకోవడానికి, ప్రజలకేమో వేయడానికి మాత్రం కాదు. సరే, ఇప్పుడు వెనకట శాస్త్రం ఉంటుంది, ఒక గొర్రె బావిలో పడితే ఉన్న గొర్రెలన్నీ పోయి బావిలోనే పడతాయట. గొర్రె వెనుక గొర్రె. ఇప్పుడు ఆ సిస్టమ్ అయిపోయింది మన తెలంగాణలో కొంతమంది ప్రముఖులు మాట్లాడే భాషలు వింటే. ఎందుకంటే ఉన్నత స్థాయిలో ఉండి చాలా గొప్ప గొప్ప చదువులు చదివి యూనివర్సిటీలల్లో గొర్రెలు కాసుకునే వాళ్ళను, బర్రెలు కాసుకునే వాళ్ళను, పల్లెటూళ్ళల్లో చిన్న చిన్న వ్యాపారాలు, అంటే పల్లెటూరులో కొంచెం ఏంటంటే మాది ఇప్పుడు పోలాస గ్రామం, మాది పల్లెటూరే. మనం ఏం చేస్తామంటే ఈ ఊళ్ళో అందరితోటి కులం మతం లేకుండా అందరు వరుసలు కలుపుకొని ఉంటారు. ఒక వాడకట్లు, కాపోళ్ళు,
వేల్మోళ్ళు, మేరోళ్ళు, షాలోళ్ళు ఇట్లా అందరు ఉంటారు. కానీ వాళ్ళ క్యాస్ట్ తోటి సంబంధం ఉండదు. వాళ్ళు ఏంటంటే పిన్ని, బాబాయ్, పెద్దబాబు, పెద్దమ్మ ఇట్లా వీళ్ళు ఏం చేస్తారంటే మాట వరుసకు బూతులు తిట్టుకుంటా ఉంటారు పుట్టిగానే. ఇప్పుడు ఆడు సపోజ్ కొడుకు వరుస అయింది అనుకోరు, ఎవరికన్నా ఎదురా కొడుక నీ అవా అని ఇట్లా అనుకుంటారు. అవు అట్లాంటిది పల్లెటూళ్ళలో నడుస్తుంది సార్. మీరు అంత పెద్ద స్టేజీల మీద ఉండి మీ ముంగట ఎలక్ట్రానిక్ మీడియాను పెట్టుకొని మిమ్మల్ని కొన్ని లక్షల కళ్ళు చూస్తున్నాయి, తెలంగాణ యావత్ 4 కోట్ల ప్రజలు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అన్న ఇంగిత జ్ఞానం కూడా మీకు లేకపోయి నువ్వు అంత పెద్ద హోదాలు ఉండి తెల్ల తెల్ల బట్టలు ఎత్తివి స్టేజ్ మీద బట్టలు నింపుకునేటట్టు చెప్పులు లేవట్టి చూపెట్టబడితే అన్న, మనం ఒక మనిషిని మనం ఏమన్నా అంటే మళ్ళీ మనకు అటు నుంచి సమాధానం ఎంత స్ట్రాంగ్ అవుతుందో కూడా మనం ఆలోచించుకొని మాట్లాడాలి. మనకి ఎట్లా ఇప్పుడు అధికారం లేదు, పదవి లేదు, ఇప్పుడు మనం ఎంత ఎగిరినా అక్కడ మన పప్పులు ఏమి ఉడకాయి. ఎందుకంటే గత 10 సంవత్సరాలు తెలంగాణలో చాలామంది రైతులు కానీ, విద్యార్థులు కానీ, మీడియా జర్నలిస్టులు కానీ ఇట్లాంటి వాళ్ళు ఎక్కడన్నా ఏదన్నా విషయం మీద మాట్లాడితే గత 10 ఏళ్ళు మనకు అధికారం ఏం చేసింది, తొక్కి పడేసింది అందరిని. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు వీళ్ళు కూడా అదే పని చేస్తారు. అందుకే మనం అధికారంలో లేవనే విషయం మనం గుర్తుంచుకొని మనం ఏదైనా స్టేజ్ల మీద మాట్లాడేటప్పుడు మీరు సీనియర్, మీరు అంత పెద్ద హోదాలు ఉన్నారు, మీకు ఈ మాట కరెక్ట్ కాదు సార్, మీరు మీ మాటలు వెనక్కి తీసుకోవాలి, మీరు క్షమాపణ అడగాలని మనం అనాలి. అది మన రాజకీయంగా మనం అధికారంలో లేకున్నా పబ్లిక్లో మనకు సింపతి వస్తుంది, అబ్బా మంచిగా మాట్లాడినని జనాలు కూడా రిసీవ్ చేసుకుంటారు. కానీ మనం ఏం చేసినాం, ముంగట ఉన్నారు కదా మనకు ఏమైనా మన నిర్పించుకొస్తారని ఆలోచన ఉండి మనం ఇష్టం ఉన్నట్టు వర్తిమి. ఇప్పుడు ఏమైంది అది, మీ సామాజిక వర్గానికే నా చక్కపాయి, బయట వాళ్ళ సంగతి ఏందో. వెనుకట శాస్త్రం ఉంటుంది భయ్య, కులం జడ్డ సుఖం దక్కాలని. ఇప్పుడు మనం ఇంట్లో కాకపోతే బయట కాకపోతే అనే పరిస్థితికి వచ్చాయి. ఇప్పుడు అధికారంలో ఉన్నామంటే మనం ప్రజలకు ఎంత అందుబాటులో ఉన్నామనేది ఒకటి చూసుకోవాలి. మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలతోటి మనం ఎట్లా మాట్లాడినామనేది చూసుకోవాలి. కరెక్ట్, నాకు తెలిసి 1 ఇయర్ అయిపోయింది అనుకుంటా. ఇదే ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేంద్ర మంత్రి వెళ్ళం పట్టుకొని సేమ్ డైలాగ్ కొట్టిండు. మరి అది భాష తప్పు కదా? 70,000 పుస్తకాలు చదివిన వ్యక్తికి ఆ మాట అంటే మరి మన అంత పెద్ద నేను ఆ మాట అనొచ్చా? నేను ఇట్ట రాష్ట్రానికే ముఖ్యమంత్రి కానీ ఆయనే కేంద్ర మంత్రి కదా, మొత్తం భారతదేశానికి మొత్తానికి ఆయన కేంద్ర మంత్రి. మరి నేను అట్లా అంటే అది బూత్ కదా, మరి వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? నాది ఈ రాష్ట్రంలో నడుతుందా లేదా దేశమంతా నడుతుందని ఆయన కూడా ఆలోచించుకోవాలి కదా. అప్పుడు ఎవ్వరు ఏం మాట్లాడలే. నేను చాలా జాగాల్లో ఇప్పటికి కూడా మనం యూట్యూబ్లలో కొడితే ఆ పాత తెలంగాణ ఉద్యమంలో జరిగిన సంఘటనలు కొన్ని ఉన్నాయి. మంచి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, డిఎస్పి హోదా క్యాండిడేట్లు తెలంగాణ ఉద్యమం టైంలో అప్పుడు గవర్నమెంట్ ఏది ఉందో ఆ గవర్నమెంట్ చెప్పినట్టు పోలీసు వాళ్ళు ఫాలో కావాల్సిందే. గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లా చెప్తే అట్లా పోలీసు వాళ్ళు ఫాలో అయ్యారు. అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమాన్ని అణగదొక్కడానికి అప్పుడున్న గవర్నమెంట్ శతవిధాలుగా ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో మాజీ మంత్రి వర్యులు, పేర్లు అవసరం లేదు, మాజీ మంత్రి వర్యులు బూతులు మాట్లాడి ఆఫీసర్లను నౌకరీ వేసుకున్నట్టు వాళ్ళ మీదకి మనం ప్రతాపం చూపెట్టినాం. అప్పుడు నిజంగా అంటే మనం ఏంటంటే మనం చాలామంది మనం ఒక స్టేజ్కి రాగానే మనం చేసిన అన్ని మర్చిపోయి నేను రాముని అనే లెక్క బిల్డప్లు ఇస్తూ ఉంటాను. మనం ఒకప్పుడు ఎక్కడుండే ఇప్పుడు ఎక్కడున్నాం, అప్పటి నుంచి ఇప్పటికీ మన లోపల ఏం మార్పులు వచ్చినాయి అనేది మాత్రం ఉండదు. ఇక మా తెలంగాణ మాజీ మంత్రి వర్యులు కాళేశ్వర నీళ్ళ గురించి చాలా జాగల్లా పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చారు. సేమ్ డైలాగ్ సేమ్ జిల్లాలకు అందరికి ఇదే ముచ్చట చెప్పింది. మొదటి ముద్ద, మొదటి చుక్క మీకే, మొదటి చుక్క మీకే, మొదటి చుక్క మీకే, అన్ని జాగాలు అంటే తెలిసి కూడా అబద్ధాలు ఆడిరు అన్నట్టు. మనం ఏంటంటే మైక్ ఉంటే అన్ని మర్చిపోతాం, అంతకుముందు ఏం మాట్లాడినామో కూడా మర్చిపోతాం. ఇప్పుడున్న రాజకీయ నాయకులు అందరూ నాకు తెలిసి 90% స్వయంగా ప్రజలకు ఉపయోగపడే విషయాల మీద మాట్లాడే సరైన అవగాహన లేని లీడర్లే ఉన్నారు. వెనకాల ఒక మనిషిది స్క్రిప్ట్ రాసియాలి, స్టేజ్ల మీద ఏం మాట్లాడాలి
ఇక నువ్వు ఈ స్పీచ్ పెడితే అంటే మొత్తం మంది ముంగట్టున్న వాళ్ళు జబ్బలు గుద్దుకుంటారు, ఎగురుతారు, సంఖలు గుద్దుకుంటారు అని అంటారు. మొన్న ఎలక్షన్ టైంలో చాలామంది పార్టీలకు అతీతంగా నేను ఆ పార్టీ నేను ఈ పార్టీ అని చెప్పి అపోజిషన్లో ఉండి కొట్లాడిరు పాపం, మా గవర్నమెంట్ మా సారే గెలవాలి మా సారే గెలవాలని. సరే కొంతమంది గెలిచిర్రు, కొంతమంది ఓడిపోయారు. అప్పుడు గెలిచిన వ్యక్తి ఓడిపోయిన వ్యక్తితోటి కరచాలనం చేస్తాడు, మంచిగా మాట్లాడుకుంటారు, అంతా వాళ్ళందరూ కలిసి ఉంటారు. కానీ కార్యకర్త అనేటోడు మాత్రం బిస్కెట్ అయిపోతాడు. ఎందుకంటే మా గవర్నమెంట్ లేదు కదా, పదేళ్ళు మీరు మమ్మల్ని నరకం చూపెట్టిరు, మమ్మల్ని ఇట్లా చేసిరు అట్లా చేసిరు, ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది మీ సంగతి చెప్పుదామని ఆలోచన ఉండగానే ఇవతలు ఉన్న ఓడిపోయిన వ్యక్తి వెంటనే అవతలికి పోయి కండవ కప్పుకుంటాడు. కథం అప్పటిదాకా తిట్టుకున్న వాళ్ళు, అప్పటిదాకా కొట్టుకున్న వాళ్ళు ఆ దెబ్బతోటి క్లోజ్. అందుకే రాజకీయ నాయకులు ఏం చెప్తారంటే, రాజకీయంలో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉండరు, బిస్కెట్ అయ్యేది జనాలే. ఏ ప్రభుత్వం వచ్చినా ఎన్ని రాజకీయ నాయకులు మారినా తన కుటుంబం కోసం కాకుండా ప్రజల కోసం కష్టపడి ప్రజలకు ఏదైనా చేయాలని ఆలోచన ఉన్న లీడర్లు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలాంటి భాషలు వాడరు, ఇలాంటి లాంగ్వేజ్ కూడా ఉపయోగించరు. ఆల్రెడీ మన తెలంగాణ అంటేనే అన్ని రాష్ట్రాలలో మనకున్న ముద్దు పేరు ఏంటంటే మనం బాగా తాగి తందనాలు ఆడతాం, నోటికి వచ్చినట్టు బూతులు తిడతాం. ఇది కింది స్థాయి నుంచి ఉంటాయి సరిపోతుండే, కానీ ఇప్పుడు ఒక లెవెల్ దాకా పోయింది. పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు కూడా మాట్లాడే లెవెల్ దాకా పోయింది భాష. పిల్లలు మన న్యూస్ ఛానల్ ఫ్యామిలీ పెట్టుకొని చూసినప్పుడు పిల్లలు కూడా ఆ పక్కపక్కన కూర్చొని చూస్తూ ఉంటారు. వాళ్ళు మన నుంచి ఏం నేర్చుకోవాలి సార్? ఇలాంటి మనం నేర్చుకునేది ఎలక్షన్ టైంలో కూడా బూతులు తిట్టుకుంటారు అందరు, ఒకరి నుంచి ఒకడు ఒకరి నుంచి ఒకడు. 70,000 పుస్తకాలు చదివిన వాళ్ళు గదే మాట్లాడితే, అక్షరం ముక్క రాని వేలు ముద్ర వాళ్ళు కూడా గదే మాట్లాడితే. జనగణమన వాడమంటే ఒక్కరికి రాదు, కానీ బూతులు మాత్రం అందరికి వస్తాయి. సమాజానికి మనం ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాం సార్? ఇప్పుడు ఒక విలేకరి వచ్చి ఏదైనా ప్రశ్న అడిగితే ఆ 10 ఏళ్ళల్లో నీకు తెలుసా అని, నువ్వు చేస్తావా, నువ్వు చూసినావా ఏ ఛానల్ నీది, ఏ సాల్తీ కూసావు, ఇక మాట్లాడకు. అవు ఇట్లా భయపట్టించి ప్రజలను భయపట్టించుకుంటా మీరు అజ్జేసారు సార్. పత్రిక అనే దానికి స్వేచ్ఛ ఉంటుంది, మీరు దాన్ని కూడా ఆ స్వేచ్ఛను కూడా మీరు హరించారు. అప్పుడు ఎవ్వరు మాట్లాడలే, టైంలు అన్నీ ఒక తీరు ఉండే, కాలాలు మారుతాయి, ప్రభుత్వాలు మారుతాయి. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు గవర్నమెంట్లు ఉంటే నెక్స్ట్ 5 ఏళ్ళు మళ్ళీ మీరే అత్తరు కావచ్చు. ప్రజలకు అందుబాటులో ఉండి అంతకుముందు ఎట్లా లేరు, ఇప్పుడన్నా ఉండి వాళ్ళకి ఏమైనా ఉపయోగపడే పనులు చేయరు. అట్లా కానీ మైక్ దొరికింది కానీ నిన్ను దాని బట్టి కొడతా, నేను నిన్ను దీని బట్టి కొడతా అంటే అవతల వ్యక్తి చేతులు కట్టుకొని నిలబడతాడు, ఎందుకు కొట్టంగా. నువ్వు 2 కొడితే అవతల వాడు 1 కూడా కొట్టడా? ఖచ్చితంగా మనం ఏదైనా క్రియకు ప్రక్రియ అనేది ఉంటుంది. మనం ఏమైనా వేయాలనుకుంటే వాళ్ళు కూడా చెప్తారు. మనం ఏమైనా సిద్ధపూసలం కాదు, మనకు కొంచెం ఆవేశం ఎక్కువ, ఉడుకు రక్తం. మన ఈ ఉడుకు రక్తం ఈ ఆవేశం అనేది సంక్షేమంలో ప్రజలకు ఉపయోగపడే దాంట్లో చూపెడితే నాకు తెలిసి తెలంగాణ బాగా డెవలప్ అవుతుండే. తెలంగాణ డెవలప్మెంట్ అంటే హైదరాబాద్లో ఫ్లైఓవర్లు ఒక్కటే కాదు సార్, రాష్ట్రం అంతా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పటికీ నేను ఆదిలాబాద్ ఫారెస్ట్లో బండి తీసుకొని రెగ్యులర్గా నడుస్తూ ఉంటాను ఇదే రూట్లో. చాలా జాగాల్లో చూసిన ఇప్పటికి కూడా డబ్బ పట్టుకొనే బయటకు పోతారు ఇప్పటికీ. అంటే మనం పల్లెటూర్లల్లో ఇప్పటికీ నీళ్ళ కోసం బిందెలు పట్టుకొని నిలబడుతున్నారు. మరి లక్షల కోట్లు బయల కోట్లు ఖర్చు పెట్టి మేము ఇంటింటికి నల్లు ఇచ్చినామంటారు, మేము ఇంటింటికి బాత్రూములు కట్టించినామంటారు, అయినా అదే పరిస్థితి ఉంది ఇప్పటికీ. ఈరోజు స్టిల్ ఈరోజు వరకు నేను మీకు కావాలంటే, ఇప్పుడు సమయం 11 అయిపోయింది, మబ్బులో మీకు 5 గంటలకు నేను వీడియోలో కూడా చూపెట్టమంటే చూపెడతా. ఇప్పటికీ ప్రెజెంటు ప్రతి విలేజ్లో మీరు ఎక్కడన్నా అబ్జర్వ్ చేయరు, పల్లెటూర్లల్లో డబ్బు పట్టుకొని పోయే పరిస్థితే ఉంది. ఈ ఇసొంటి వాటి మీద ఒర్రాలి గట్టిగా, ఆడికి పోయి మైక్ పట్టుకొని మీరు ఇంకోసారి ఇట్లాంటి పనులు చేస్తారంటే మీ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి, దీనివల్ల ఊరికి కూడా మంచిది కాదు,
మన అందరం నష్టపోతాం, ఒకళ్ళని మించి ఒకళ్ళకు రకరకాల వ్యాధులు వచ్చి ఆరోగ్యాలు ఖరాబైతాయి. దయచేసి మీరు ఇట్లాంటి పనులు చేయకూరి, ఇట్లా పనులు చేస్తే మిమ్మల్ని బహిరంగంగా శిక్షించాల్సి ఉంటుందని చెప్పి మైకులు పట్టుకొని వస్తే ప్రజలల్లో మార్పు వచ్చి బాత్రూంలలో పోతారు. అసలు దాని మీద మన ప్రతాపం చూపెట్టాలి. కానీ మనం మైక్ దొరికింది కదా అని హోదాను మర్చిపోయి, మనం ఉన్న స్టేజ్ని మర్చిపోయి బాగా తాగినోడు ఒరినట్టు నాకైతే నిజంగా అట్లనే అనిపించింది. ఆ స్పీచ్ ఉంటే బాగా తాగిచ్చిన తర్వాత ఎవడన్నా భార్య కొట్టిన బాధితుడు ఉంటాడు, భార్యతో దెబ్బలు పడ్డాడు, ఏం చెప్తాడంటే తాగినాక వేరే వాళ్ళని తిడతా ఉంటాడు. అవి అట్లనే అనిపించింది. అంటే మన ముఖ్యమంత్రి ఈ మనిషికి సరే, ఇప్పుడు మనిషికి విలువేయకపోయినా ఆయన ఉన్న ఆ పదవికన్నా మనం విలువేయాలి. ఏమన్నా అంటే మీరు కొద్దిగా మిస్టేక్లకు గెలిచారు, ఏమన్నా అంటే మీరు కొద్దిగా మిస్టేక్లకు గెలిచారు, మిస్టేక్లకు గెలిచినా జారిపడి గెలిచినా ఎట్లా గెలిచినా గెలుపు గెలిపే గెలిచారు. ముఖ్యం అధికారం తీసుకున్నప్పుడు ముఖ్యం అధికారంలోకి వచ్చిరా లేదా. వాగ్దానాల గురించి చాలామంది మాట్లాడుతున్నారు, గత మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు. మనం మేనిఫెస్టోలు చాలా ఉన్నాయి సార్, మనం కూడా ప్రవేశపెట్టినాయి. ఒకసారి ఆ పాత మేనిఫెస్టోలు అన్నీ తీసి మనం కూడా ఒకసారి చదువుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనం కూడా ప్రజలకు ఏం చెప్పి మనం ఏం చేసినాం ఈ 15 ఏళ్ళలో అనేది తెలుస్తుంది. నిజంగా చెప్తున్నాను, నేను బీసీనే. బీసీల గురించి ఎలక్షన్ వచ్చినప్పుడే మాట్లాడతారు. ఎలక్షన్ అయిపోయింది ఆ బీసీ జోలే ఉండదు. బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ ప్రతి ఒక్క కులంలో ప్రతి ఒక్క రిజర్వేషన్కి సంబంధించిన దాంట్లో -0 బతుకులు బతికే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ. ఇప్పుడు నాకు తెలిసి చాలామంది రావుస్ కూడా మా జగిత్యాల్లో పెట్రోల్ పంపుల పనిచేసేటోళ్ళు, ఆటో నడుపుకునేటోళ్ళు, వ్యవసాయ కూలీలు, రావుస్ వెల్మాస్ దొరలు వాళ్ళు -0 ఉన్నారు. అసొంటోళ్ళు ఎంతోమంది అసొంటోళ్ళకు సపోర్ట్ చేసి వాళ్ళని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసేటి ఏమైనా పథకాలు ఉంటే చూపెట్టాలి. ఇక మేము మా అధికారం ఉన్నప్పుడు మేము చేయలేకపోయినాం, మీరు అధికారంలోకి వచ్చారు, మీరు కనీసం మీరైనా వేయరని వాళ్ళకి ఏమైనా సలహాలు ఇవ్వాలి కొత్త ప్రభుత్వానికి. ఎట్లాగైనా అది 4 నెలలన్నా కాలేదు, ఇక మీది కూలిపోతుంది, మీది లేచిపోతుంది, మీది పేలిపోతుంది అని పడితే ఎట్లనయ్యా సార్లు. ప్రజలు మంచికో చెడుకో ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, చూస్తారు. మీకు 10 ఏళ్ళు ఇచ్చారు, వాళ్ళకి 5 ఏళ్ళు ఇస్తారు, ఏమవుతుంది సార్? ప్రజలకు ఏమన్నా మంచి జరుగుతుంది? ప్రజలందరికీ ఈ ప్రభుత్వాలు మారితే బంగారు పనులు పెట్టిస్తాయి, దూసిపోయిన వాళ్ళకి పెట్టియ్యి కదా. ప్రజలందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళు ట్యాక్సీలు కట్టాలి, జీవనోపాధులు వాళ్ళే వెతుక్కోవాలి. ఏదైనా కొంచెం మంచి గవర్నమెంట్ వచ్చి విద్యా వైద్యం వాళ్ళకి ఏమన్నా ఉపయోగాలు ఉంటే రేషన్ కార్డు మీద బియ్యం ఇంత చక్కెర ఇంత ఉప్పు పాపు ఏదైనా వచ్చే అవకాశాలు ఉంటే అత్తాయి. కొంతమంది ఇల్లు లేని వాళ్ళకు గుడిసున్నోనికి ఇల్లు ఉన్నోనికి జాగం లేనోనికి జాగా, ఇట్లాంటి ఏమైనా పథకాలు అవసరం పడితే కొన్ని గవర్నమెంట్లలో అవుతాయి. కాకపోతే నెక్స్ట్ మళ్ళీ వచ్చే 5 ఏళ్ళకు సరే చూద్దామంటే ఈసారి మనకు కుదరలేదు, ఇంకో 5 ఏళ్ళు ఇప్పుడే చచ్చిపోతున్నావా, ఇంకో 5 ఏళ్ళ వరకు ఏమైనా వస్తే అవకాశం అనుకునేట వాళ్ళు కూడా ఉంటారు. అట్లా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో ప్రభుత్వాలు పోయినాయి, గరీబ్ పోయింది. ఏంది గరీబీ పోలేదు, ఎంతోమంది పుట్టిరు చచ్చిపోయారు. కానీ ప్రభుత్వాలు వాళ్ళ అవసరాల కోసం ఎమ్మెల్యే అయ్యేదాకానే, ఎమ్మెల్యే అయిన తర్వాత పోయి ముంగడ చేతులు కట్టుకొని నిలబడి బాధ్యులు ఆడండి. మొన్నటి ఎలక్షన్లో అయితే ఓ చిన్నపిల్లని ముడ్డి కూడా అడిగిండు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్, దారా బిడ్డ దారా నీ ముడ్డి అడుగుతాను. అంటే అధికారం అనేది అంత భయంకరమైన వ్యసనం, ఒక్కసారి అది ఉండి లేకపోయేసరికి దుల్లుమ పెట్టుకున్నట్టు అవుతుంది కొంతమందికి. ఇప్పుడు అదే పరిస్థితి ఉంది తెలంగాణలో. నేనేం తప్పుగా మాట్లాడతలేను సార్, ఇది వాస్తవం. ఎందుకంటే మనం ఆ హోదాల బతికి ఒకటేసారి కింద పడేసరికి వీవీఐపీ ట్రీట్మెంట్ లేకపోయేసరికి ఎవరికైనా మనసును పట్టదు. ఇప్పుడు తెలంగాణలో అట్లనే జరిగింది. అందుకే కొంతమంది మైకు దొరకగానే సమస్యలన్నీ పక్కకెట్టేసి తిట్ల పురాణం అందుకున్నారు. ఇదేదో రామాయణమో మహాభారతం గురించి మాట్లాడితే ఇంత పుణ్యం అని అంటది. ఇట్లాంటి మనం ఏంటంటే ముందు సమాజానికి ముందు భవిష్యత్తు వాళ్ళకు మనం ఈ తిట్లు తిడితే మనకు పాపులేషన్ ఎక్కువ వస్తుంది, పబ్లిక్లో టీవీలల్లో మనం ఎక్కువ కనబడతామని స్టేజ్కి తీసుకొచ్చారు కాబట్టి దయచేసి అవి బంద్ చేయరు. ప్రజలకు ఉపయోగపడే పథకాలు కానీ ప్రజలకు ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద మీ వంతు సాయం ఏమన్నా అయితే చేయరు.
లేకపోతే వాళ్ళు 10 ఏళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్నారు, మీరు 5 ఏళ్ళు కూర్చోరు, చూడుర్రి. మంచి జరిగితే నెక్స్ట్ మళ్ళీ అదే గవర్నమెంట్ వస్తుంది, చెడు జరిగితే ప్రభుత్వం ప్రజలు మీకు మళ్ళీ మీకే పిలిచి పట్టం కడతారు, అప్పుడు మీరు మళ్ళీ రాజ్యం వెళ్ళచ్చు. బుద్ధులు మాట్లాడుకుంటూ బంద్ చేస్తే అందరికి మంచిది, ఎందుకంటే దానివల్ల మన తెలంగాణకు ఉన్న మంచి పేరు కూడా పోతుంది సార్. ఎందుకో నాకు ఆ వీడియో చూసిన తర్వాత మంచిగా అనిపించలేదు. నేను కూడా తెలంగాణ బిడ్డనే కాబట్టి నా వంతు సాయంగా ఈ వీడియో చేసిన. నేను ఎవరిని కించపరిచే మాట్లాడలే, వాస్తవాలే మాట్లాడినా. ఎవరికన్నా నొప్పిస్తే ఐఎమ్ సారీ. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్, నమస్తే.